హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ సుస్వాగతం సమయం సరిగ్గా ఏడు గంటల నలభై నిమిషాలు అవుతుంది బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది అందుకోసమే నేను ఆ సాంగ్ను ఫేడ్ చేయడం నాకు ఇష్టం లేదు కొన్ని కొన్ని ఇంకోసారి ఇంకోసారి అని చెప్పేసి అంటుంటే ఇంకోసారి వినాలనిపిస్తుంది ఆ వార్డు మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన మణికంఠకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ ఆల్ బృందం అందరి తరపు నుండి అండ్ మామాజ్ అండ్ మామీజ్ అందరి తరపు నుండి సో మణికంఠ గత కొద్ది రోజులుగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి చక్కగా కాల్ చేస్తూ బోల్డ్ అన్ని పాటలు పాడుతూ బోల్డ్ అన్ని జోక్స్ చెప్తూ అలరిస్తున్నటువంటి మణికంఠకి మావా తరపు నుండి మెనీ మార్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే మణికంఠ ఎస్ వినార్ కదా ఇక మరి కాసేపట్లో మనకు ఎస్ఆర్ కళ్యాణ మండపం టీమ్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు మరి కాసేపట్లో అంటే ఇంకో పదిహేను ఇరవై నిమిషాల్లో వాళ్ళు ఏ టైంలోనైనా కూడా జాయిన్ కావచ్చు సో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడదాం అలాగే ఇక హీరో గురించి మాట్లా మాట్లాడబోతున్నాము హీరోయిన్ గురించి మనం మాట్లాడబోతున్నాము డైరెక్టర్ గారి గురించి మనం మాట్లాడబోతున్నాము ప్రొడ్యూసర్ గురించి మాట్లాడబోతున్నాము ఒకవేళ లక్క బాగుంటే సాయి కుమార్ గారు కూడా డెఫినెట్గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది చిట్ చాట్ ఎందుకంటే ఇది ఆగస్ట్ సిక్స్త్న వరల్డ్ వైడ్ అంటే రిలీజ్ కాబోతుంది కాబట్టి మరి ఈ ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే టైటిల్ ఎందుకు పెట్టారు దీని కథ ఏంటి కథనం ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇటు ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో తీశారు వాళ్ళు అలాగే యూత్ ఫిల్మా కామెడీయా అసలు ఏంటి దీని గురించి సరదాగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనమంతా సో ఇంకొక మనకు అరగంట సమయం ఉంది కాబట్టి ఇక మీకు నచ్చినటువంటి పాటలు నాకు నచ్చినటువంటి పాటలు అలాగే బోల్డ్ అన్ని జోక్స్ కవితలు వాటన్నిటి సమాహారమే తెల్లారందోయ్ మామ అందరూ కూడా రెడీగా ఉండని నేను కూడా రెడీగా ఉన్నాను హైదరాబాద్ వాతావరణం చెప్పవా అంటే హైదరాబాద్ వాతావరణం ఈరోజు ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎంత బాగుంటుందో అంటే వాడి యూ మీన్ వాడి యూ మీన్ వాడి యూ మీన్ ఇన్ దాట్ అంటే ఏం లేదు చక్కగా బైక్ మీద ఎక్కించుకొని తిప్పొచ్చు బుల్లెట్ మీద తిప్పొచ్చు కారులో తిప్పొచ్చు మంచి రెస్టారెంట్ వెళ్ళొచ్చు ఓకే అలాగే చాలా ఆహ్లాదంగా ఉంది బయటకు వెళ్ళడానికి అలాగే ఇక నిన్న మున్న బోనాలు అయిపోయినాయి కాబట్టి పబ్లిక్ అంతగా లేరు సో ట్రాఫిక్ జామ్లో వాళ్ళు ఏమి విరుకోకుండా సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగుంటుంది అని చెప్పే ఉద్దేశం అంతే మీరు తప్పగా అర్థం చేసుకుంటే నేను ఏం చేయలేను ఓకే ఇక మరి సరదాగా మనకు ఒక హాఫ్ అన్ అవర్ సమయం ఉంది కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్లో మనము మామ నిన్న ఒక క్వశ్చన్ అడిగారు మరి దానికి ఏం ఆన్సర్ చెప్పలేదు నిన్న కరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే టైంలోనే కరెంటు పోయింది సో నాకు కూడా భలే అనిపించేసింది అరే కరెక్ట్గా ఆన్సర్ చెప్పే టైంలోనే కరెంట్ పోయింది ఏంటి అని చెప్పేసి ఏం లేదు నిన్న వాటర్ టెన్కు ఆయన వడలు కట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఇంతకీ ఎందుకు వడలు కట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఏంటి మహేష్ మామ చెప్పండి మీరు అని చెప్పేసి మనం క్వశ్చన్ కూడా ఒకటి తీసుకున్నాం ఎందుకు వడలు కట్టి తీసుకెళ్తున్నాడు అంటే వాళ్ళ ఆవిడందట ఏమండి వాటర్ టిన్ను వడగట్టి తెమ్మంది అని చెప్పేసింది అందుకోసమే వాటర్ టిన్కు వడగట్టి తీసుకెళ్తున్నాను అలా కూడా ఉంటారు కదా అలాగే మరి కాసేపట్లో మరొక మంచి ఫన్నీ క్వశ్చన్ ఒకటి తీసుకుంటాను మీరు కూడా రెస్పాండ్ కండి దానికి రెస్పాండ్ అయిపోయిన తర్వాత సరదాగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఇక చూడమ్మా డాక్టర్ అంటున్నాడు అనమాట చూడమ్మా మీ వారికి అన్ని టెస్టులు చేయించాను చెకప్ కూడా చేశాను అన్ని రిపోర్టులు నార్మల్గా ఉన్నాయి అయినా కూడా మీ ఆయనకి ఏమైందో అర్థం కావడం లేదమ్మా అని చెప్పేసి అనగానే ఆమె వాడి అంటుందనమాట డాక్టర్ గారు అదేదో పోస్ట్ మార్టం టెస్ట్ కూడా ఉంటుందటగా అండి అది కూడా చే చేయొచ్చు కదా అలా ఉంటుందన్నమాట పరిస్థితి సో మరి కాసేపట్లో ఇప్పుడు ఆ టీంతో మనం మాట్లాడాలి ఎస్ఆర్ కళ్యాణ మండపం మంచి టాక్ వచ్చేసింది ట్రైలర్ కూడా చాలా బాగుంది సాయి కుమార్ గారు ప్రత్యేకంగా అగ్ని అనే మాడ్యులేషన్ నుంచి చాలా డిఫరెంట్ మాడ్యులేషన్లోకి ఆయన తాగేసి ఎంత బాగా మాట్లాడుతున్నాడు డైలాగ్ డెలివరీ చాలా చేంజ్ అయిపోయింది వంద రూపాయలు సంపాదిస్తే కానీ కడుపులో పుట్టినవాడు మనకు విలువనివాడు ఏంట్రా అబ్బయ్యా ఈ నా కొడుకు నా సంఖలో తప్ప ఇంకెక్కడ నిద్రపట్టదు వాడికి ఇప్పుడు వాడెక్కడున్నాడో ఏంటో ఇట్లాంటి కొడుకు ఎప్పటికీ పుట్టుతురా అని చెప్పేసి అద్దర డైలాగ్ ఆయన డైలాగ్లు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో ఆయన ఆల్ ద వే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి సిద్ధంగా ఉంది ఫ్రమ్ యువరాజు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో నిన్న మొన్న తెలంగాణలో కోటి వృక్షార్చన అనే కార్యక్రమం జరిగింది ఆల్మోస్ట్ కొన్ని వేల కోట్ల మొక్కలు పెట్టేశారు ఓకే చాలా దిగ్విజయంగా సక్సెస్ అయిపోయింది మన సంతోషాన్ని ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగిందనమాట ఇది తెలంగాణ పరిస్థితి ఇప్పుడు వర్షం పడింది కాబట్టి చక్కగా మొక్కలు ఏపుగా పెరుగుతాయి మొక్కలను మనం పెట్టడం ఎంత మనం కష్టపడతామో దాన్ని పెంచి పెద్ద చేయడం అనేది చాలా 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 గ్రేట్ చాలామంది ఏం చేస్తారు ఫస్ట్ ఓ మొక్క దగ్గరికి వచ్చేసి దానికి నీళ్ళు పోస్తున్నట్టుగా దానిలో భూమి లోపల పెట్టేసి నీళ్లు పోస్తున్నట్టుగా ఒక చిన్న ఫోజు ఇచ్చేస్తారనమాట దాని తర్వాత ఎవరు వాటిష్ట మేక వచ్చేసి మేక వచ్చేసి శుభ్రంగా భోంచేసి వెళ్ళిపోద్ది అలా కాకుండా రేపటి నుంచి జగన్ అన్న పచ్చ వన మహోత్సవం అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు అనమాట రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్నటువంటి పచ్చతోరణం వన మహోత్సవం కార్యక్రమం వాళ్ళు ప్రారంభిస్తున్నారనమాట గత రెండేళ్లలో ముప్పై మూడు కోట్ల మొక్కలు నాటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మరి రేప నుంచి లేమం కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చక్కగా అవి ఏపుగా పెరిగితే వాతావరణ సమతుల్యత పర్యావరణ పరిరక్షణ చాలా దిగ్విజయంగా సక్సెస్ చేసినట్టు అవుతుందన్నమాట సో రేపు మంగళవారం ఎయిమ్స్ ఆవరణంలో సీఎం జగన్ గారు మొక్క నాటతారని చెప్పేసి అన్నమాట కంగ్రాచ్యులేషన్స్ ఈ దేవుళ్ళకు మొక్కలంటే ఇష్టం ఉండవు తెలుసా దేవుళ్ళకి మొక్కలంటే అసలే ఇష్టం ఉండవు ఎందుకు అంటే ఇప్పుడు నేను అనుకో దేవుడికి ఇష్టం ఇంకెవరు అనుకో అందరం మనమందరం కూడా చాలా ఇష్టం కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేసి దే దేవుడు గారు మీరు ఒక మొక్క నాటుతారా అనగానే కొట్టేశాడు ఏంట్రా నన్నే మొక్క నాటమంటావా నువ్వు ఎంత ధైర్యంరా నీకు అయినా నేను మొక్క నాటడమా ఐ జస్ట్ హేట్ నో 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 అడిగాను దేవుణ్ణి అయ్యా మీరు దేవుళ్ళు ఎవరిని కూడా మీరు హేట్ చేయరు అటువంటిది మీరు ఆ మొక్కను మీరు ఎందుకు హేట్ చేస్తున్నారంటే అదేమంటుందో తెలుసా మొక్క 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 అంటుంది ఈ సకల జనులు సకల వృక్షాలు సకల వృక్షాలు కాకుండా అన్నీ నన్ను మొక్కుతూ ఉంటే ఒక చిన్న మొక్క మాత్రం మొక్క 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 అంటే నేను ఎట్లా భరించాలి అందుకోసమే ఐ హేట్ మొక్క అన్నాడు ఓకే అలాగే ఇక మీ అందరికి ఒక విన్నపం దయచేసి అందరూ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ వస్తున్నటువంటి సందర్భంగా పలువురు జాతీయ జెండాతో కూడినటువంటి మాస్క్లను తయారు చేస్తూ ఉన్నారు ఇలాంటి మాస్కులను ఎట్టి పరిస్థితిలో మీరు వాడకండి ఎందుకంటే మాస్కులను వాడి పారేస్తాం కాబట్టి జాతీయ జెండాకు అవమానం జరిగినట్టే కాబట్టి ఈ మాస్కులను ఎవ్వరు కూడా ధరించవద్దు అని చెప్పేసి తెలుగు ఎన్ఆర్ఏ రేడియో మిమ్మల్ని ప్రాధాయపడుతుంది ఎవరైనా ఇచ్చినా కూడా మాస్క్ మాత్రం ఎందుకంటే దాని తర్వాత దాన్ని పడేస్తారు కాబట్టి మనకు ఇబ్బంది అయిపోతుంది అవమానం జరిగిపోతుంది మన జాతీయ జెండాకి ఎవరు కూడా ఫోటో నాకు మాత్రం ఫోటో పెట్టారనుకో మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాను నేను మామూలుగా ఉండదు వద్దు వద్దన్నప్పుడు వద్దు అంతే ఇక మొన్నటి వరకు అయోధ్యకి డబ్బులు ఇచ్చేసాము రాముల ప్రతి గ్రామ గ్రామాన వాడవాడలో గల్లీ గల్లీలో అందరు కూడా క్షేత్రస్థాయిలో చాలామంది డబ్బులు పంపించారు దేనికి అయోధ్య సపరేట్గా అయోధ్యలో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ పెద్ద గుడి కడుతున్నారు కాబట్టి దానికి ఎవరికి తోచినంత అంత డబ్బులు ఇచ్చేశారు మరి డబ్బులు ఏమైపోయినాయి ఎక్కడున్నాయి ఇవి నిజంగానే దానికి పెడుతున్నారంటే డెఫినెట్గా మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నయా పైసా అన్నీ కూడా ఆ రాములోడికే వెళ్ళిపోయాయి ఈ సమయానికి ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తవుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారనమాట అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి మనకు రాములోరి దర్శనం చేస్తారు చక్కగా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చక్కగా ఎయిర్పోర్ట్లో దిగడం అయోధ్యకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది కాబట్టి వేసుకొని వెళ్ళిపోవడం అక్కడ రాములూరిని దర్శించుకోవడం మళ్ళీ రావడం సో మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆ సమయానికి ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తవుతుంది అప్పటి నుంచి దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ప్రధాని మోదీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు అలాగే మొత్తం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదులో పూర్తి కానుంది ఇందుకోసం ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు ఖర్చు అవుతాయని చెప్పేసి చెప్పారు కానీ దేశవ్యాప్తంగా మూడు వేల కోట్లు వచ్చేసాయి మనకు ఇల్లు కట్టుకోవడానికి ఒక పది లక్ష పది లక్షలు కావాలనుకో ఓకే చాలామంది ఏ మహేష్ ఇల్లు కడుతున్నావా కట్టుబాయి అని చెప్పేసి తల చేసి నాకు ఒక పది కోట్లు పంపించారనుకో ఆరు నెలలో కట్టేయాల్సినటువంటి ఇల్లు మూడు నెలల్లో అయిపోతుంది ఇన్ ద సేమ్ వే వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అందరు కూడా చక్కగా దర్శించుకోవచ్చు అనమాట దిస్ ఈజ్ వెరీ 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 గుడ్ న్యూస్ ఇప్పుడు అలా లైట్గా వర్షం పడుతూ ఉండాలి అలా మొక్క భూ భూమి కొంచెం తవ్వేసి ఆ మొక్కను భూమిలో పెట్టేసి అలా మట్టి పోస్తూ ఉండాలి పైనుండి వాటర్ పోయాల్సిన అవసరం లేదు లైట్గా పైనుండి వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అలానే పక్కన మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చేసి పక్కన నిలబడ్డారనుకో మొక్క చుక్క అంటే చుక్క అంటే ఆ చుక్క కాదు మళ్ళా చుక్క 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 వేరు చుక్క వేరు మొక్క చుక్క ఈ రెండింటిని కలిపి ఒక సెల్ఫీ తీసుకొని అలా వర్షం పుడుతుంటే ఉంటుంది మావా ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మొత్తానికైతే ఎస్ఆర్ కళ్యాణ మండపం టీం ఒక టీవీ ఛానల్లో లైవ్లో కూర్చున్నారనే విషయం అర్థమైపోతుంది నేను ఆయన కాల్ చేశాను కాల్ సార్ మరేంటి అది ఇది అంటే ఉన్నారండి వాళ్ళు లైవ్లో ఉన్నారు నాకు భయమేసింది వామో వీళ్ళు ఇంకెప్పుడు నాకు తెలియకుండా లైన్లోకి వచ్చారు నేనన్నాను నేను 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 లైవ్లో ఉన్నాను కాసారంటే అయ్యో మీ లైవ్ కాసారని వాళ్ళు వేరే లైవ్లో ఉన్నారండి కాసేపు టైం పడుతుంది వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట సరేలే నో ప్రాబ్లం వెయిట్ చేద్దాం అని చెప్పేసి ఇక మళ్ళీ మనం మాట్లాడుకుందాం మావా ఈ చిన్నారుల్లో కోవిడ్ ప్రభావం ఎలా ఉంటుంది అని మీరు నన్ను అనుకోండి నాకు వచ్చినటువంటి లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారంగా కోవిడ్ సోకిన చిన్నారుల్లో అలసట గొంతు నొప్పి వంటి లక్షణాలు ఆ రోజులే తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు బ్రిటన్ పరిశోధకులు తెలియజేస్తున్నారనమాట ఎక్కువ మంది నాలుగు వారాల్లో కోరుకుంటున్నారు కొందరులో మాత్రం లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా జలుబు ఫ్లూ దీర్ఘకాలం కనిపించాయని చెప్పేసి రికవరీ రేటు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట సో తల్లిదండ్రులు కేర్ టేకర్స్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా వాళ్ళు ఫలితాలను అంచనా వేస్తున్నట్లు తెలియజేస్తున్నారు మొత్తానికైతే చిన్నారుల్లో కోవిడ్ ప్రభావం తక్కువే గుడ్ న్యూస్ అలాగే ఇక ఎప్పుడెప్పుడు ఆంటి ఎదురు చూస్తున్నటువంటి మన సింధు వచ్చేసింది టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించినటువంటి భారత స్టార్ షట్లర్ పివి సింధు హైదరాబాదులు తన నివాసానికి చేరుకున్నారు సింధు అలాగే కోచ్ పార్కుకు కుటుంబ సభ్యులు దిష్టిదీసి ఇంట్లోకి తీసుకెళ్లారు చూసారా ఇది 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 మనకు కావాల్సి అప్పుడు ఆమె బోనం ఎత్తుకుంది కరెక్ట్గా బోనం రోజే గెలిచిందనమాట దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారు అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో సింధుకు ఘన స్వాగతం లభించింది తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికారు సీఎం కేసీఆర్ క్రీడాకారులకు పెద్దపీట వేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పారా అంతా ఓకే కానీ సప్త సముద్రాలు దాటి ఖండాలు దాటి ఇన్ని దేశాలు తిరిగి ప్రపంచం మొత్తం పార్టిసిపేట్ చేసినటువంటి టోక్యో ఒలింపిక్స్లో ఆమె కాంస్య పతకం గెలిచి ఇంటికి వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారట వా ఈ అప్పుడు నేను వరంగల్లో ఉన్నప్పుడు మా అమ్మ రోజు తీసే దిష్టి నేను ఎక్కడికన్నా పెళ్ళికి పోయినా ఎక్కడికన్నా ఏం చేసినా కూడా జిష్టి తీయకుండా మాత్రం ఉండదు మా అమ్మ ఎందుకో అసలు అర్థం కాదు కొంచెం అబ్బా బాగా తినేసానమ్మా ఆయాసంగా ఉంది అనగా జిస్ట్ తీసుకున్నట్టు ఉంది బిడ్డ అంటే మా అమ్మ ఉద్దేశం ఏంటి నేను అక్కడికి వెళ్ళి బాగా మెక్కాననా దట్టు నేను బాగా మెక్కుతుంటే పక్క వాళ్ళు చూశాననా కదా దిష్టి తీయడం అనేది చాలా మంచిదండి అందుకోసమే నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను చాలామంది మంచిగా రెడీ అవుతారు మంచిగా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్తారు కళ్ళన్నీ మిన్నే ఉంటాయి అబ్బా చూసారా ఆమె ఐబ్రోస్ చూసారా ఎంత బాగా చేసుకుంది ఆమె శారీ చూసారా ఎంత బాగా కట్టుకుంది అమ్మో ఆమె మెడలో ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయో చూసారా ఆమె ఎంత పెద్ద కారులో వచ్చిందో చూసారా ఆమె పెట్టుకున్నటువంటి వాచ్ చూసారా ఆమె పెట్టుకున్నటువంటి బ్యాగ్ చూసారా బ్యాగే అరవై వేలు ఉంటుంది కావచ్చు అని ఆమె వేసుకున్నటువంటి చెప్పులు ఇవన్నీ ఇవన్నీ కూడా జిష్టి అనమాట అందుకోసమే జిష్టి చుక్కలు పెట్టుకున్నారనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు కొందరు జిష్టి చుక్కలు పెట్టుకోకుండా కూడా వాళ్ళకు నుదిటిపైన ఎక్కడ దగ్గర చిన్న చుక్కలా ఉంటుంది అనమాట అదే వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి వరం సో మీకు ఎప్పుడన్నా దిష్టి తీశారండి నల్లిని గారు నాకెవరు తీసేవాళ్ళు ఎవరున్నారు నేనే తీస్తాను మీరు వస్తే మీకు కూడా తీసేస్తాను మా ఇంటికి వస్తే ఫస్ట్ బయట కూర్చో నిలబడమని చెప్పి ఇరుగు దిష్టి పరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఊరోళ్ళ దిష్టి హైదరాబాద్ వాళ్ళ దిష్టి వాళ్ళ దిష్టి సో నా మీద మొత్తం చీపురి తిప్పేశారా పైన గుమ్మడికాయ తీస్తాను మామ కర్పూరం పెట్టి తీసి గుమ్మడికాయ ఫట్ మన కొట్టేసి మా మామకి ఏది ఇష్టం ఉండకూడదు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు కోరికలన్నీ తీరాలి అని చెప్పి దండం పెట్టుకొని కాళ్ళు కట్టుకుని లోపలికి రండి మామ అని చెప్పి కూర్చోబెట్టి ఆ చక్కటి టీ ఇస్తాను అల్లం టీ ఇచ్చి మా అమ్మగారు ఫ్రెష్ ఇవ్వండి అని చెప్పి మీకు ఒక రూమ్ ఇచ్చి తర్వాత మిమ్మల్ని మీరు బయటకు వచ్చేసాక రండి

బాగలేనప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తీస్తారా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కనీసం ప్రయాణం చేసి వచ్చినా తీసేవాళ్ళు మామా నాకైతే అందమైన వినిపోయేలా హెడేక్ వచ్చేసేది వామిటింగ్స్ అయ్యేది మామ కచ్చితంగా దిష్టి తీసేవాళ్ళం కూడా చాలా మంది అలానే ఫీల్ అవుతారు కొందరు కోమం కార్ పడుతుంది కొందరు కోమం కార్లు పడదు కార్లో లాంగ్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళారనుకోండి వామిటింగ్ వచ్చేసింది బస్సులో ప్రయాణించారనుకోండి వామిటింగ్ వచ్చేసి అది సెన్సిబుల్ గా అలా వచ్చేస్తుంది అంతే అది చాలా మంది దాన్ని దాన్ని జిస్టే అనుకుంటారు ఇప్పుడు వచ్చినా కూడా సౌండ్స్కి ఎలాగ ఓకే బాగా నమ్మకం ఎక్కువ మామా చూడండి ఇప్పుడు నమ్మకం అని కాదు మామ ఎందుకు అలా అవద్ది ఇంకా నమ్మాల్సి వస్తుంది మావా నంబాల్సి వస్తుంది పివి సింధు కూడా ఆమె ఇంట్లోకి రాగానే వాళ్ళ మమ్మీ గుమ్మడికాయ తోతో దిష్టి తీసిందట నాకు ఇప్పటికి మా ఆయన తీసేస్తాడు మా కొంచెం పడుకుంటే అవునా అవును కొంచెం తలనొప్పి అంటే చాలు నిన్నెవరు అక్కడికి పోవమన్నారు ఓకే మీ ఆయన ఎంత గొప్పవాడండి నిజంగా అంటే ఇది కాకుండా దిష్టి చుక్క పెట్టుకొని పోతే అయిపోద్ది కదండి మీరు

సైడ్ ఓకే బాగుంది చక్కగా చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకున్నాం వాళ్ళు ఇంటర్వ్యూ వాళ్ళు మాట్లాడుతున్నట్టున్నారండి మళ్ళీ మనం మాట్లాడదాం వినండి ఒకవేళ వీలుంటే అంటే నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఇంటర్వ్యూ ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే మాత్రం ఎస్ఆర్ కళ్యాణ మండపం క్రూ మనతో మాట్లాడడానికి రెడీగా ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడదాం ఓకే రైట్ సో ఎస్ఆర్ కళ్యాణ మండపం టీం గురించి మనం మాట్లాడదాం అనుకున్నాను యా హలో సుధా గారు నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఓకే వెరీ గుడ్ అండి అంటే ఎలాంటి

సో అప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఆ క్రూ వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించిద్దాం రెడీగా ఉండండి మీరు కూడా